పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామం వద్ద గోదావరి నది మధ్యలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల ప్రభుత్వ అధికారులు గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. స్థానిక పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఉత్సవ కమిటీ చైర్పర్సన్ ప్రసన్నలక్ష్మి, పోలవరం ఎంఆర్ఓ ఆలయ స్పెషల్ అధికారి బి సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, గత సంవత్సరం అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో పట్టిసీమ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతం చేశామన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని రెండో సమావేశం సమయానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. గత సంవత్సరం ఇసుక బస్తాలు పేర్చడం వల్ల కాలినడక రహదారి భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉన్నందున ఉన్నత అధికారులతో చర్చించిన అనంతరం భక్తులు వెళ్లే మార్గం నిర్ణయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కె లతాకుమారి, ఎంఆర్ఓ బి సుమతి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసబాబు, సిఐఏఎన్ఎల్ మూర్తి, ఎస్ఏఆర్ శ్రీనివాస్, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు. కామినేట్ చేసేలా చూడండి, ఎన్ని కాలేజ్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ కాలేజ్ అయినా పర్వాలేదు, అవన్నీ కూడా మీరు ముందుగానే తీసుకోండి. తీసుకుని కాస్త డిస్టెన్స్ ఎక్కువ శానిటైజేషన్ చేయించాలి. అలాగే మీ దగ్గర దేవస్థానం దగ్గర గతంలో ఏ విధంగా ఏర్పాటు చేసామో ఆ విధంగా అన్ని కూడా ఏర్పాటు చేస్తానండి. నేను గత 3 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నానండి ఇక్కడ. నెక్స్ట్ ఉత్సవానికి మా వంతు కార్యక్రమంగా శానిటేషన్ అనేది మెయిన్, వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్. యాక్చువల్ గా అయితే నేను అవన్నీ కూడా అంటే మా నష్టం ముందు మా ప్రీవియస్ ఎండీఓ చూసుకున్నారు. అండ్ ఈ ఆ ఏర్పాట్లు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోగలమని